అందరికీ నమస్కారం. నేను మీ బీసిరెడ్డి. మొన్న భీమవరం సభ తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారి సభ తర్వాత, వైసీపీ అభిమానులు ఒక కొత్త పాట ఎత్తుకున్నారు. ఏందయ్యాదంటే, ఆయన ఆ సభలో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు, మీరు సామాన్య ప్రజలకి ఏం చేశారు ఈ 14 సంవత్సరాల్లో, అది మీరు బ్యాంక్ స్టేట్మెంట్తో తెలియజేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే మాట్లాడాడో దాన్ని వైసీపీ అభిమానులు పట్టుకున్నారు. 14 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, మీ దగ్గర ఆధారాలు ఏమున్నాయి అని చెప్పేసి. సరే, ఆయన 14 ఏళ్లలో ఏం చేశాడు అనేది మీకు ఒక లిస్టు కానీ ఇస్తే అవి చదువుకోవడానికి మీకు 14 రోజులు పడుతుంది. అది వదిలేసేయండి. అది 100 సార్లు చెప్పున్నారు, అది మీకు ఎక్కకపోతే చేయగలిగింది ఏం లేదు. ఒకటి అడగదలుచుకున్నాను నేను. గుంటూరు జిల్లా సీఎం గారికి సొంత జిల్లా, ఎందుకంటే ఆయన అక్కడ కాపురం ఉంటున్నాడు కాబట్టి. కడప జిల్లా సొంతది కావచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ ఆయన కాపురం ఉంటున్నాడు కాబట్టి గుంటూరు జిల్లా సీఎం గారి సొంత జిల్లా. రాజధాని ఉండేటటువంటి జిల్లా, ఇష్టమైనా కష్టమైనా ప్రజెంట్ అయితే అమరావతి రాజధాని. ఈ రాజధాని ప్రాంతంలో 2 ఎమ్మెల్యేలు, మరీ ముఖ్యంగా అవమానకరమైనటువంటి విషయం ఏంటంటే, సీఎం నివాసం ఉండేటటువంటి మంగళగిరి నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు, వాళ్ళ కుటుంబానికి నమ్మిన బొంట అయినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజీనామా. సరే, రాజీనామా చేశాడు, కొద్ది కాలం కనపడలేదు. నిన్న వచ్చి ఆయన అడిగినటువంటి ప్రశ్న, అంటే విలేకరులు అడిగితే ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటంటే, 1,250 కోట్ల రూపాయలతో మంగళగిరిని అభివృద్ధి చేస్తామని చెప్పి 2019లో హామీ ఇచ్చారు. కనీసం 125 కోట్లు నేను జీవో తెచ్చుకున్నాను, వాటికి కూడా ఇంతవరకు పైసా రిలీజ్ చేయలేదు. 10 కోట్ల రూపాయలకి నా సొంత డబ్బు పెట్టుకొని పనిచేస్తే కనీసం అవి కూడా ఇవ్వలేదు, అందుకనే నేను పార్టీ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దండి దయచేసి. ఎందుకు చెప్తున్నానంటే, మీరు బ్యాంక్ స్టేట్మెంటు ప్రజలకు ఏమి ఇచ్చాడు 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతున్నారు. మీ ఎమ్మెల్యేకి మీరు కనీసం 125 కోట్ల రూపాయలు అభివృద్ధికి ఇవ్వలేదంటే ఏం సమాధానం చెప్పాలో మీరే ఆలోచించుకోండి. ఇకపోతే రాజకీయంగా చాలామంది అత్యంత సన్నిహితులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం అయిపోతున్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిల గారి పాదయాత్రలో అన్నీ తానై చూసుకున్నాడు. ఆయనే ఈరోజు పార్టీ నుంచి బయటకు వచ్చేసి షర్మిలతోనే నా ప్రయాణం అని డిక్లేర్ చేసేసాడు. ఇక శ్రీధర్ రెడ్డి గారు ఎంత పక్కన పెట్టేసేయండి. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ గారు, సీనియర్ పొలిటీషియన్, ఆయన కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశాడు, తర్వాత ఎమ్మెల్సీగా చేశాడు, తెలుగుదేశం పార్టీలో కొద్ది కాలం పదవులు అనుభవించాడు, మొత్తం మీద చెప్పాలంటే ఒక సీనియర్ పొలిటీషియన్. ఆయన అసలు ఈ పార్టీలో ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు, నన్ను తాడికొండకి సమన్వయకర్తగా ప్రకటించి 1 వారం రోజుల్లోనే తీసేశారు. నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి రా బాబు అని చెప్పేసి ఆయన వేడుకున్నాడంటే, నిండు సభలో మీరు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి నాయకులకి ఎంత దూరం ఉందనేది ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఆ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో లేదు. గంట, ఒక గంట సమయం చాలు నారా లోకేష్ గారిని సామాన్య కార్యకర్త కలవాలంటే, ఒక రోజు చాలు సామాన్య కార్యకర్త చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే. అంతర్గతంగా వాళ్ళ చెల్లెలే సొయాన షర్మిల గారే ఈరోజు వేరే పార్టీ పెట్టుకొని తెలంగాణలో, ఆ తర్వాత కాంగ్రెస్లో కలవాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆమె ఎక్కడా ఖండించలేదు కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి వస్తున్నారనేది అయితే మనకు స్పష్టమైపోయింది. అందులో భాగంగానే రామకృష్ణారెడ్డి గారిని ముందు పంపించారు. మీ సొంత చెల్లెలే ఈరోజు వేరుకొంపడి పెట్టింది. కనీసం కన్న తల్లి, ఇది నేను అనకూడదు దయచేసి చెప్తున్నా, ఆవిడ మీ గెలుపు కోసం, వైఎస్ఆర్సీపీ గెలుపు కోసం
జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం బైబిల్ పట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగింది ఆ వయసులో కూడా మహాతల్లి. మరి ఆవిడే ఈరోజు నోరు మెదపకుండా హైదరాబాద్లో ఉంది, చెల్లెలు వేరే పార్టీ పెట్టుకుంది. ముఖ్యమైనటువంటి అనుచరులు నమ్మిన పంట్లు ఈరోజు మౌనంగా రోధిస్తున్నారు. మరి వాళ్ళకి లేనటువంటి ఆతృత ఆర్భాటం మీకెందుకు? ఏదైనా కానీ ఎక్కువ తింటే విషం అవుతుంది, తక్కువ తింటేనే ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అందుకని వైసీపీని కూడా ఎక్కువ ప్రేమించారనుకోండి అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, తక్కువగా ప్రేమించండి, వాస్తవానికి దగ్గరగా వెళ్ళండి, కంపేర్ చేసుకోండి. ఓపిగా రెచ్చిపోతే మీకే ఇబ్బంది జరగద్ది. జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.